తమన్నా సింహాద్రి. తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరిది. కోనసీమ అందాలు, గోదావరి సొంపులు, తెలంగాణ మాగాణాన్ని కలబోసుకు పుట్టిన అచ్చమైన తెలుగమ్మాయి మన తమన్నా సింహాద్రి. జన్యులోపంతో వచ్చిన తన సమస్యకు కుటుంబకులు బాధపడకూడదని ఇల్లు వదిలి ముంబై వెళ్ళింది. ఊరు కాని ఊరు, భాష కాని భాష, ఎన్నో కష్టాలు, మరెన్నో అవమానాలు, అయినా వెనకడుగు వేయలేదు. జీవితంలో ఏదో సాధించాలి అనే తపన, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటం, అవిశ్రాంత పోరాటంతో దేవుడు పెట్టిన లోపాన్ని జయించి 2010లో మిస్ ముంబాయిగా ఎన్నికయింది తమన్నా సింహాద్రి. ఎన్నో బ్రాండ్స్కి మోడల్గా చేసింది, కానీ వెండి తెరపై గొప్ప నటిగా పేరు తెచ్చుకోవాలనే ఆశయంతో ముంబాయి వదిలి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆశ్రయించింది. రోజులు గడిచాయి, సంవత్సరాలు మంచు గడ్డల్లా కరిగిపోయాయి, కానీ సినిమా పిలుపు మాత్రం రాలేదు. అయినా వెనకడుగు వేయకుండా చిన్నప్పుడు నగ్మాలాగా ఉన్నావు అని అల్లరి చేసిన పిల్లలకి నగ్మా కంటే గొప్ప నటినవుతానని తను చేసిన సవాలును జయించడం కోసం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంది. సినిమా కోసం అవసరమైతే తను బికినీ అయినా ధరిస్తానని, లేదా చీర కట్టి సావిత్రి గారిలాగా తన అంద అభినయాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తానంటుంది ఈ అమ్మడు. చూడండి సార్, మన తెలుగమ్మాయి యాక్టింగ్ అంటే స్పెల్లింగ్ తెలియని ఎంతోమంది హిందీ ముద్దుగుమ్మలకు అవకాశాలు కుమ్మరించారు. మన భాషని, మన కళామ్మ తల్లిని నమ్ముకుని పోరాటం చేస్తున్న ఈమెకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ఇచ్చి చూడండి సార్. కళామ్మ తల్లి ఆనందపడేలా, వెండి తెర గర్వపడేలా, ప్రేక్షకులు దాసోహమయ్యేలా నటిస్తాను అంటుంది. ఒక్కసారి, ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి సార్. ప్రేమతో మీ తమన్నా సింహాద్రి.